వెల్కమ్ యూ మీ రాజేష్ తెలంగాణలో ఎన్నికల నగర మోగిన క్షణం నుంచి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎప్పుడెప్పుడు కథన రంగంలోకి వెళ్ళాలి మరోవైపు ఖచ్చితంగా అధికారమే తమదే అంటూ కూడా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ధీమాలు వ్యక్తం చేస్తున్నాయి ఓవైపు రేవంత్ రెడ్డి మరోవైపు పెద్ద ఎత్తున కేటీఆర్ హరీష్ రావు కూడా పబ్లిక్లో తిరుగుతూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి తీరుతామని చెప్తున్నారు మరి ముఖ్యంగా అమిత్ షా కూడా రంగంలోకి దిగారు ఎన్నికల సమయానికి ఖచ్చితంగా బీజేపీ కూడా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతామంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు సో ఈ క్రమంలో అనేక సర్వే రిపోర్ట్లు తెర మీదకి వస్తున్నాయి ఆ సర్వే రిపోర్ట్ అన్నింటిలో కూడా ప్రతి సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది సో ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాలు మరియు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా మీ రాజకీయ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూమ్ తెలియజేయండి ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వేలు కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున సి ఓటర్ సర్వే తాజాగా వెలువడింది ఆ సర్వేలో కూడా బీఆర్ఎస్ కేవలం నలభై మూడు నుంచి యాభై ఐదు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుతూ పోతుందని చెప్తున్నారు కాంగ్రెస్ నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలుగా బీజేపీ ఐదు నుంచి పదకొండు స్థానాలు గెలుస్తాయని చెప్తున్నారు మరోవైపు పోల్ ట్రాకర్ సర్వే తీసుకుంటే పార్టీ ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు అలాగే కాంగ్రెస్ పార్టీ అరవై మూడు స్థానాల నుంచి అరవై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది బీజేపీ మూడు నుంచి ఐదు అలాగే ఎంఐఎం రెండు నుంచి ఐదు ఇతరులు రెండు నుంచి ఐదు స్థానాలుగా పోల్ ట్రాకర్ సర్వే చెప్పింది మరి తెలంగాణ పల్స్ సర్వే తీసుకుంటే కూడా దాంట్లో కూడా బీఆర్ఎస్ నలభై ఆరు నుంచి యాభై నాలుగు స్థానాలుగా చెప్తున్నారు కాంగ్రెస్ అరవై రెండు నుంచి అరవై తొమ్మిది స్థానాలుగా చెప్తున్నారు బీజేపీ మూడు నుంచి ఆరు ఎంఐఎం ఐదు నుంచి ఏడు సో ఇక లోక్ పోల్ సర్వే ఈ మధ్య కాలంలో వచ్చిన లోక్ పోల్ సర్వే కూడా తీసుకుంటే నలభై ఐదు నుంచి యాభై ఒకటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ అరవై ఒకటి నుంచి అరవై ఏడు స్థానం నుంచి నుంచి స్థానాలు సో సర్వే తీసుకుంటే చెప్తున్నారు కాంగ్రెస్ యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతున్నారు బిజెపి ఆరు నుంచి ఏడు స్థానాలు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అరవై కంటే ఎక్కువ స్థానాలు చేరువులో ఖచ్చితంగా అన్ని ఆ దాదాపుగా నిర్వహించినటువంటి అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంలా కనిపిస్తుంది సో మన ముందు భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ పేరుతో బీ పేరుతో ఒక ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఉంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ మూడ్స్ అండ్ మైండ్ సెట్ ఫర్ అప్ కమింగ్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ దేర్ మైండ్ సెట్ అబౌట్ దేర్ ఎలక్షన్ లైక్ హ్యూమర్స్ సో ఇక ఇన్ హిస్టరీ కండక్టెడ్ ఫోరెన్సిక్ సర్వే మైండ్స్ ఆఫ్ 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 పీపుల్ స్టేట్ తెలంగాణ హియర్ వీ అడాప్టెడ్ టూ సింపుల్ ఫార్ములాస్ లైఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ టు ద కండక్ట్ ద ఫోరెన్సిక్ సర్వే ఈ ఫోరెన్సిక్ సర్వే ప్రకారం ఖచ్చితంగా ప్రజల మూడ్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది దాదాపుగా ఫార్ములా ఫర్ గ్రౌండ్ వర్క్ క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్ అండ్ పోలరైజేషన్ సో పెద్ద ఎత్తున పార్టీకి ఓటర్లు పోలరైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో క్యాప్చర్ పీపుల్స్ ఇమాజినేషన్ పీపుల్స్ యొక్క అంచనా ఏ రాజకీయ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అనేది బీ ప్రాక్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా ఇచ్చేసింది దీనికి సంబంధించినటువంటి బాల అనే ఆయన దీనికి అధ్యక్షుడుగా దీనికి ఈ బీప్రాక్ సంస్థకు అధినేతగా ఉన్నాడు సో వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో ఎట్లా ఉంది ప్రజల మూడు ఏ ఏ స్థానాలు గెలవబోతుంది తెలంగాణలో రాజకీయ పార్టీలను ఒకసారి మనం చూసుకుంటే ద దీటైల్ ఫాలో అప్ట్రాక్ట్ పార్టీస్ వైజ్ పార్టీ వైజ్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఇచ్చారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ప్రిడిక్టెడ్ ఇచ్చారు సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కేవలం జీరో పాయింట్ ఏడు ఏడు శాతంగా ఓట్స్ షేర్ అప్పట్లో ఉంది మరోవైపు పోలైనటువంటి ఓట్స్ లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల పదిహేనుగా వచ్చినాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దాదాపుగా తగ్గిపోయి డెబ్బై సున్నా పాయింట్ డెబ్బై ఏడు నుంచి సున్నా పాయింట్ యాభై శాతం మాత్రమే ఎక్స్పెక్టెడ్ పోల్ పర్సెంటేజ్ ఉంది సీట్లు మాత్రం సున్నా ఏ సీట్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రావు అని చెప్పినటువంటి పరిస్థితి మరి ఆల్ ఇండియా ముజాహిద్దీన్ ఏఐఎంఐఎం పార్టీ కనుక తీసుకుంటే ఏడు స్థానాలు ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళ స్థానాలుగా ఉన్నాయి మరి గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టూ పాయింట్ సెవెన్ వన్ వాళ్ళ ఓట్ షేర్గా చెప్తున్నారు దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకు పోలైనటువంటి ఓటు ఐదు లక్షల అరవై ఒక్క వేల తొంభై ఒక్క ఓట్లు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళకి పోలైనాయి మరి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ పోల్ పర్సెంటేజ్ పర్సంటేజ్ తీసుకుంటే రెండు పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్గా ప్రిడిక్ట్ చేస్తున్నారు సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే సీట్లు ఎంఐఎంకి కేవలం మూడు నుంచి ఐదు స్థానాలు మాత్రమే ఒక టోటల్గా ఐదు స్థానాల వరకు గెలిచే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఇక భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా పోల్ పర్సెంటేజ్ అప్పటిలో నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు మొత్తం ఓట్లు పోలైనటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు తీసుకుంటే పద్నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చినట్టుగా చెప్తారు అది కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ప్రిడిక్షన్ తీసుకుంటే ఆరు పాయింట్ తొంభై ఎనిమిది శాతం నుంచి కేవలం రెండు పాయింట్ శాతం కి బీజేపీ గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు లో మేర తగ్గిందో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ సీట్లు కనుక చూసుకుంటే కేవలం వన్ పాయింట్ వన్ నుంచి టూ అంటే ఒకటి నుంచి రెండు స్థానాలు మొత్తం మీద రెండు స్థానాలు మాత్రమే బీజేపీ గెలిచే కూడా ఈ ఫోరెన్సిక్ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది సీట్లు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ గా అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఓట్ షేర్ సో యాభై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు అప్పట్లో వచ్చినట్టుగా చెప్తున్నారు సో అది కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ కాంగ్రెస్ కి వచ్చినటువంటి పోల్ షేర్ కనుక మనం తీసుకుంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ గా కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులో ప్రొడిక్షన్ ఇస్తున్నారు అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది అంటే ఇరవై శాతం మేర ఓట్ శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగిందని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఎక్స్పెక్టెడ్ సీట్స్ కనుక చూసుకుంటే భారీ ఎత్తున పెరిగింది అంటే పంతొమ్మిది స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద డెబ్బై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం సో ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఎనభై ఎనిమిది స్థానాలు ప్రజెంట్ వల్ల ఉన్నాయి ఓట్ షేర్ కనుక తీసుకుంటే నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్ షేర్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అది కాస్త ఇప్పుడు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం అంటే దాదాపుగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది అంటే కేవలం పది శాతం డ్రాస్టిక్గా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడినటువంటి పరిస్థితి అంటే పోలింగ్ పర్సెంటేజ్ పడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకు గెలవబోతున్నారని చెప్తున్నటువంటి సాధనలు కూడా ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు మొత్తం మీద నలభై స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇక తెలుగుదేశం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు స్థానాలు గెలిచింది అది కాస్త అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ షేర్ తీసుకుంటే మూడు పాయింట్ యాభై ఒకటిగా ఓట్ షేర్ ఉంది ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు ఓట్లు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి వచ్చినాయి ఆ ఓట్ షేర్ కాస్త త్రీ పాయింట్ ఫైవ్ వన్ నుంచి త్రీ శాతంకి అంటే మూడు శాతంకి పడిపోయినటువంటి పరిస్థితి సున్నా పాయింట్ యాభై ఒక్క శాతం తగ్గింది దీని గ్రాఫ్ సీట్లు గెలిచే సీట్లు కూడా సున్నాగా చెప్తున్నారు సో ఇక బీఎస్పీ పార్టీ అప్పట్లో ఏం గెలవలేదు కానీ ఓట్ షేర్ మాత్రం రెండు పాయింట్ ఆరు శాతంగా అప్పట్లో ఓట్ షేర్ ఉంది ఇప్పుడు అది కాస్త వన్ పాయింట్ జీరో సిక్స్గా గా పడిపోయింది అంటే పెద్ద ఎత్తున వన్ పర్సెంట్ అంటే సగానికి సగం సీట్లు ఓట్ షేర్ బిఎస్పీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నుంచి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మేరగా పెరిగినటువంటి పరిస్థితి టోటల్ గా మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు గాను నూట శాతం కూడా అప్పట్లో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ గా ఓటా శాతం ఉంది అది కాస్త ఇవాళ టూ పర్సెంట్ గా ఓటా శాతం కూడా ప్రిడిక్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎట్లా ఉంటుందని కూడా సో ఇక ఇన్ డీటెయిల్ గా ఒకసారి కి వెళ్తే జిల్లాల వారీగా అంటే డిస్టిక్ వైజ్గా అంటే ఉమ్మడి పది జిల్లాల వారీగా ఎన్ని స్థానాలు ఏ రాజకీయ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు టీఆర్ఎస్ ఒక స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంది బీజేపీ లేదు ఎంఐఎం జీరో సో మొత్తం పది స్థానాల అసెంబ్లీ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉంటే మొత్తం తొమ్మిది కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ అలాగే ఉమ్మడి హైదరాబాద్ విషయం తీసుకుంటే పదిహేను స్థానాలు టోటల్ స్థానాలు ఉమ్మడి హైదరాబాద్ లో ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ ఐదు బీఆర్ఎస్ నాలుగు అలాగే బీజేపీ ఒకటి ఎంఐఎం ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో చెప్తున్నారు సో ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ నాలుగు బీజేపీ ఒకటి మొత్తం స్థానంలో కరీంనగర్లో పదమూడు ఇక ఖమ్మం తీసుకుంటే ఖమ్మం మొత్తం పది స్థానంలో పదికి పది కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఖమ్మంలో ఇతర రాజకీయ పార్టీలకు ఏదానికి కూడా ఒక సీటు కూడా లేదు ఖమ్మంలో కాంగ్రెస్కి పదికి పది ఇచ్చినటువంటి పరిస్థితి మరి మహబూబ్ నగర్ విషయం తీసుకుంటే ఇక్కడ సరి సమానంగా ఉంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు కానీ కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ ఏడు అలాగే మెదక్ ని మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా విషయం తీసుకుంటే మొత్తం స్థానాలు పది కాగా ఆ పదిలో కాంగ్రెస్ పార్టీ మూడు బీఆర్ఎస్ ఏడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక్కడ అన్నింటిలో కూడా బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఒక స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదు సో ఇక నల్గొండ విషయం తీసుకుంటే పన్నెండు మొత్తం స్థానాలు అందరూ తొమ్మిది కాంగ్రెస్ గెలవబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ మూడు మాత్రమే గెలవబోతుంది నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తీసుకున్నట్లయితే అక్కడ తొమ్మిది స్థానాలు కానీ ఐదు కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా విషయం తీసుకుంటే పద్నాలుగు స్థానాలకు గాను ఎనిమిది కాంగ్రెస్ ఆరు బీఆర్ఎస్ గా ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లా తీసుకున్న పన్నెండు నియోజకవర్గాలకు గాను ఎనిమిది కాంగ్రెస్ బీఆర్ఎస్ నాలుగు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానాలు మొత్తంగా చూసుకుంటే డెబ్బై రెండు స్థానాలు కాంగ్రెస్ మొత్తంగా గెలవబోతుంది ఉమ్మడి పది జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ నలభై బీజేపీ రెండు ఎంఐఎం ఐదు మొత్తం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాలు సో చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది డెబ్బై రెండు స్థానాలు ఖచ్చితంగా గెలవబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిపోర్ట్ ప్రకారం చెప్తుంది ఈ బీ ట్రాక్ ప్రకారం తర్వాత ఇక జిల్లాల వారిగా ఒకసారి అబ్స్ట్రాక్ట్ తీసుకుంటే ఏ ఏ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఏ ఏ స్థానాలు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు గెలిచారు రెండు వేల ఇరవై మూడులో ఎవరు గెలిచారు ఇక ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే Sir por... నియోజకవర్గం తీసుకుంటే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కోనేరు కోనేపోన్నాడు అప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే స్థానంగా చెప్తున్నారు సో ఇక ఆదిలాబాద్ జిల్లాలోనే చెన్నూరు తీసుకుంటే బాల్క సుమన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లో టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచింది అది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది సో ఇక బెల్లంపల్లి విషయం తీసుకుంటే దుర్గం చిన్నయ్య రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్ గతంలో గెలిచింది అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పడే అవకాశం కనిపిస్తుంది సో ఇక మంచిరాలు నియోజకవర్గంలో కూడా దివాకర్ రావు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచాడు టీఆర్ఎస్ పార్టీ తరఫున అది కాస్త ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇక ఆసిఫబాద్ నియోజకవర్గం తీసుకుంటాం సక్కు ఇండియన్ కాంగ్రెస్ గతంలో రెండు వేల పద్దెనిమిది గెలిచింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ కానాపూర్ నియోజకవర్గం తీసుకుంటే అజ్మీర్ రేఖ టీఆర్ఎస్ లో గెలిచారు అది కాస్త ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది సో ఆదిలాబాద్ లో జోగు రామన్న గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల పద్దెనిమిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇక బోత్ తీసుకుంటే బాపురావు తాతోడ్ టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిది గెలిచింది అది కాస్త ఇవాళ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది సో ఇక నిర్మల్ తీసుకున్న అల్లరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు అది కూడా ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అవకాశం కనిపిస్తుంది సో ఇక హైదరాబాద్ లోనే ముదోల్ తీసుకుంటే విఠల్ రెడ్డి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ తరఫు ఎమ్మెల్యే గెలిచాడు ఇవాళ టీఆర్ఎస్ గెలవబోతుంది కూడా ముదోల్ టీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి సో ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ తీసుకుంటే ఆర్మూర్ లో గతంలో టీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది బోధన తీసుకుంటే టీఆర్ఎస్ గెలిచింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో లో ఇవాళ కాంగ్రెస్ గెలవబోతోంది జుక్కలు తీసుకుంటే గతంలో టీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలవబోతోంది జుక్కల్లో అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక బాన్స్వాడ తీసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో టీఆర్ఎస్ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది బాన్స్వాడలో అంటూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి విషయం తీసుకుంటే గంప గోవర్ధన్ గతంలో టీఆర్ఎస్ గెలిచారు కానీ ఈసారి మాత్రం కేసీఆర్ గా కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా అక్కడ కూడా కాంగ్రెస్ గెలవబోతుందంటూ కూడా ఈ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి పరిస్థితి దీన్ని కొంచెం చాలా గా థింక్ చేయాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ పట్ల కూడా మేర ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ నిజామాబాద్ అర్బన్ తీసుకుంటే గణేష్ బీగాల గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు అది సార్ కాంగ్రెస్ సీట్ అవ్వబోతుంది మరోవైపు నిజామాబాద్ రూరల్ తీసుకుంటే బాలిరెడ్డి గోవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున గెలిచాడు అది కూడా మరోసారి గా ఉండబోతోంది బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున గెలిచాడు అది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ గెలవబోతోంది నెక్స్ట్ కోర్టులు తీసుకుంటే కలవకుంట్ల విద్యాసాగర్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు మరి ఈసారి మాత్రం కాంగ్రెస్ గెలవబోతా ఉంది అక్కడ సో ఇక జగిత్యాల్లో ఎం సంజయ్ కుమార్ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ తరఫు పోటీ చేసాడు గెలిచాడు ఇక్కడ మరి ఒకసారి టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది సో ఇక ధర్మం లో కూడా గతంలో టీఆర్ఎస్ ఈసారి కాంగ్రెస్ రామగుండం తీసుకుంటే గతంలో ఏఏఎఫ్బి గెలిచినటువంటి పరిస్థితి ఈసారి కాంగ్రెస్ గెలబోతోంది అంటూ కూడా చెప్తున్నారు మంతనిలో గతంలో కాంగ్రెస్ గెలిచింది ఈసారి కూడా కాంగ్రెస్ గెలవబోతోంది పెద్దపల్లిలో మనోహర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిపే గెలిచాడు అది ఈసారి కాంగ్రెస్ ఖాతాలో కడ పడబోతోంది నెక్స్ట్ కరీంనగర్ గంగుల కమలాకర్ టీఆర్ఎస్ తరఫున గెలిచాడు కానీ ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది చొప్పదండి రవిశంకర్ సుంకే ఆయన టీఆర్ఎస్ పార్టీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచాడు అది కాస్త ఇవాళ కాంగ్రెస్లో కాంగ్రెస్ గెలవబోతోంది మరి వేములవాడ రమేష్ చన్మణిని టీఆర్ఎస్ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో గెలిచాడు అది కాస్త కాంగ్రెస్ సీట్గా మారబోతా ఉంది సో ఇక సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల స్థానం గతంలో టీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలబోతోందని చెప్తున్నారు సో ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానుకోండడు తీసుకుంటే రసమై బాలకృష్ణ గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ఏ అక్కడ ఉండబోతోంది ఇక హుజురాబాద్ లో ఈటల రాయందర్ టీఆర్ఎస్ తరఫున గెలిచి మరోసారి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచాడు ఈసారి కూడా బీజేపీ ఖాతాలోనే హుజూర్బాద్ ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఇక ఉస్నాబాద్ తీసుకుంటే సతీష్ కుమార్ టీఆర్ఎస్ తరఫున గతంలో గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది సిద్దిపేట హరీష్ రావు టీఆర్ఎస్ ఖాతాలో గతంలో గెలిచారు భారీ మెజార్టీ లక్ష మెజార్టీ తరలి గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ఏ గెలబోతోంది సో ఇక మెదక్ తీసుకుంటే పద్మా రెడ్డి గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచింది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ఏ మెదక్ లో ఉంది సో ఇక నారాయణ గేడ్ విషయం తీసుకుంటే అక్కడ టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక ఆందోళనలో టీఆర్ఎస్ పార్టీ గతంలో చంటి క్రాంతి కిరియను గెలిచాడు ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది నర్సాపూర్ లో మదన్ రెడ్డి టిఆర్ఎస్ తరఫున గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ఏ గెలబోతోంది నర్సాపూర్ అంటూ కూడా ఈ రిపోర్ట్ లో చెప్పినటువంటి పరిస్థితి సో ఇక నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ తీసుకుంటే టీఆర్ఎస్ గతంలో గెలిచింది ఈసారి కూడా టీఆర్ఎస్ ఉంది సంగారెడ్డి తీసుకుంటే గతంలో కాంగ్రెస్ సీటు మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా కాంగ్రెస్ గెలవబోతోంది పటాన్చేరు టీఆర్ఎస్ కూడా మైపాల్ రెడ్డి గతంలో గెలిచాడు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలవబోతోంది దుబ్బాక సోంపేట రామలింగారెడ్డి గతంలో చనిపోయాడు ఉప ఎన్నికల్లో బీజేపీ అయింది టీఆర్ఎస్ గెలిచినప్పటికి కూడా కానీ ఈసారి మరోసారి టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఇక గజ్వాల్ విషయం తీసుకుంటే కలవకుంట చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ గతంలో सीएम केसीआर అక్కడ దిగ్విజయంగా గెలుస్తూ వెళ్తున్నాడు సో ఈసారి మాత్రం గజ్వల్ లో కాంగ్రెస్ గెలవబోతుంది అంటూ కూడా సంచలనంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఇక మేడ్చల్ తీసుకుంటే మల్లారెడ్డి మరోసారి గెలవబోతున్నాడు టీఆర్ఎస్ రాబోతోంది మల్కాజ్గిరిలో మైనపల్లి హనుమంతరావు గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు కానీ ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అయినప్పటికీ కూడా అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి మైనంపల్లి మాత్రం కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది కానీ ఈ రిపోర్ట్ లో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుంది చెప్పినటువంటి పరిస్థితి సో లో కేపి వివేకాన్ టీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ గెలబోతా ఉంది కూకట్పల్ మాధవరం కృష్ణారోడ్ గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచారు కానీ కూకట్పల్ కాంగ్రెస్ గెలవబోతుందంటూ కూడా చెప్పారు ఉప్పల్లో బేది సుభాష్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఈసారి కాంగ్రెస్ గెలవబోతుంది ఉప్పల్ అంటున్నారు మరి ఇబ్రహీంపట్నం అలాగే నగర్ మహేశ్వరం కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది రాజేంద్ర నగర్ లో టీఆర్ఎస్ గతంలో గెలిచింది ప్రకాష్ గౌడ్ ఈసారి కూడా టీఆర్ఎస్ గెలవబోతా ఉంది శేర్లింగంపల్లి అరకపూడి గాంధీ టీఆర్ఎస్ గతంలో రెండు వేల పద్దెనిమిది లో గెలిచాడు ఈసారి కూడా టీఆర్ఎస్ గెలవబోతా ఉంది సో ఇక చేవెళ్ల టీఆర్ఎస్ గెలిచింది గతం సీటు ఈసారి టీఆర్ఎస్ రాబోతోంది పరిగి తీసుకుంటే గతంలో టీఆర్ఎస్ ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది వికారాబాద్ మెతుకు ఆనంద్ గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది వికారాబాద్ తాండూర్ కూడా కాంగ్రెస్ గెలవబోతోంది గతంలో రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో గెలిపినటువంటి సందర్భం కానీ ఈసారి మాత్రం అక్కడ కాంగ్రెస్ గెలవబోతోంది సో ఇక ముషీరాబాద్ తీసుకుంటే ముఠా గోపాల్ గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఆయన బీజేపీ కానీ ముషీరాబాద్ బీజేపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది మలక్పేట్ ఎంఐఎం గెలిచినటువంటి స్థానం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అంబర్పేట్ టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఖైరతాబాద్ దానం నాగింద టీఆర్ఎస్ గెలిచే స్థానం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ గతంలో ఖాతాలో టీఆర్ఎస్ తరఫు గెలిచాడు అది కాస్త ఇవాళ కాంగ్రెస్ ఖాతాలో పడబోతా సనత్ నగర్ టీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలవబోతా నాంపల్లి ఎంఐఎం గెలిచింది ఈసారి కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ గెలవబోతా ఉన్నాడు కార్వాన్ మొయిను మొహినుద్దీన్ ఎంఐఎం తరఫున గెలిచారు ఈసారి కూడా ఎంఐఎం ఖాతాలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది గోషామహల్ రాజాసింగ్ బీజేపీ తరఫున గెలిచారు కానీ ఈసారి టీఆర్ఎస్ గెలవబోతా ఉంది చార్మినార్ ఎంఐఎం గెలిచినటువంటి స్థానం ఎంఐఎంకే ఉంది అలాగే చంద్రాయన్గుట్ట యాకూత్పుర బౌదుర్పుర ఈ నాలుగు స్థానాలు కూడా ఎంఐఎం గతంలో గెలిచిన ఈసారి కూడా ఎంఐఎం గెలవబోతా ఉంది సో ఇక సికింద్రాబాద్ విషయం తీసుకుంటే గతంలో పద్మారావు టీఆర్ఎస్ తరఫున గెలిచారు ఈసారి కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయన గతంలో పోటీ చేశారు ఆయన ఇటీవల కాలంలోనే ఆయన కాలం చేశారు కాబట్టి కానీ అక్కడ కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఉన్నాయి సో ఇక కొడంగా పట్నం నరేంద్ర రెడ్డి గెలిచారు టీఆర్ఎస్ కానీ ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అది రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సో ఇక నారాయణపేట్ విషయం తీసుకుంటే రాజేందర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ గెలిచాడు ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది మహబూబ్నగర్ జడ్చర్ల దేవర్కద్ర మక్తల్ వనపర్తి ఈ ఐదు నియోజకవర్గాలు కూడా గతంలో టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి ఈసారి కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే గద్వాల్ విషయం తీసుకుంటే మండల కృష్ణమోహన్ గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతోంది అలంపూర్ ఇబ్రా అబ్రహీం టీఆర్ఎస్ తరఫున గెలిచారు ఈసారి కూడా టీఆర్ఎస్ ఉంది సో నాగర్ కర్నూల్లో మరి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున గెలిచారు ఈసారి కూడా టీఆర్ఎస్ ఉంది అచ్చంపేటలో గుబల బాలరాజు టీఆర్ఎస్ గెలిచారు ఈసారి కాంగ్రెస్ కాబోతుంది అలాగే షాద్ నగర్ కూడా టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది సో ఇక నగర్ ఉమ్మడి జిల్లాలోనే కొల్లాపూర్ తీసుకుంటే బీర హర్షివర్ధన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచారు ఈసారి కూడా కాంగ్రెస్ నుంచే గెలిచే అవకాశం కనిపిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ తీసుకుంటే టీఆర్ఎస్ గెలిచింది ఈసారి కూడా టీఆర్ఎస్ ఉంది మరోవైపు నాగార్జున సాగర్ టీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ఉంది మిరియాలు కూడా టిఆర్ఎస్ టిఆర్ఎస్ గెలవబోత ఉంది హుజూర్ నగర్ కాంగ్రెస్ గెలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మరోసారి మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే కూడా చెప్తున్నారు మరోవైపు కోదాడలో టీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ గెలవబోతోంది సూర్యాపేట టీఆర్ఎస్ గెలిచింది ఈసారి కాంగ్రెస్ ఖాతాలో రాబోతోంది నల్గొండ టీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ఖాతాలో రాబోతా ఉంది మునుగోడులో గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేశారు అక్కడ కాంగ్రెస్లో గెలిచింది సో ఈసారి కూడా మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది సో ఇక భునగిరి పైల శేఖర్ రెడ్డి టిఆర్ఎస్ తరఫున గెలిచాడు కానీ ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది అట్లాగే నకరేకల్ తుంగతుర్తి కూడా రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతోంది ఆలయర్ తీసుకుంటే టీఆర్ఎస్ మరోసారి గెలవబోతోంది అలాగే జనగాము స్టేషన్ గన్పూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది పాలకుర్తి ఎరబల్లి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గం అక్కడ కూడా మరోసారి టీఆర్ఎస్ గెలిచే అవకాశం కల్పిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఇక డోర్నకల్ టీఆర్ఎస్ గెలిచింది ఈసారి కాంగ్రెస్ ఖాతాలో కాబోతోంది మహబూబ్బాద్ అలాగే నర్సంపేట్ ఈ రెండు నియోజకవర్గాలు గతంలో టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది సో ఇక పరకాల టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానం టీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది వరంగల్ వెస్ట్ కూడా టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానం టిఆర్ఎస్కే ఉంది సో ఇక వరంగల్ ఈస్ట్ విషయం తీసుకుంటే టీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానం కాంగ్రెస్ గెలవబోతా ఉంది అలాగే వర్ధనపేట్ విషయం తీసుకుంటే టీఆర్ఎస్ ఆర్ రమేష్ గతంలో గెలిచారు ఆయన మరోసారి గెలవబోతా ఉన్నారు సో ఇక భూపాలపల్లి తీసుకుంటే గంట వెంకటరమణ రెడ్డి గతంలో కాంగ్రెస్ గెలిచింది ఆయన మరీ బీఆర్ఎస్ గెలిపాడు మరోసారి అక్కడ కాంగ్రెస్సే గెలవబోతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక సో ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకున్న పినబాక తీసుకుంటే కాంగ్రెస్ గెలిచే స్థానం గతంలో గెలిచింది ఈసారి కాంగ్రెస్ గెలవబోతోంది ఇల్లెందుకు కాంగ్రెస్ ఖమ్మం టిఆర్ఎస్ గెలిచినటువంటి స్థానం అజయ్ పువ్వుడ్ అజయ్ కుమార్ అజిగా సాయి కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది సో ఇక కాంగ్రెస్ ఖమ్మం జిల్లా తీసుకుంటే పాలేరు కానీ మధిర వైరా సత్తుపల్లి కొత్తగూడెం మచరాపేట భద్రాచలం ఈ అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఈ సర్వే ఫ్లాష్ సర్వే ఏదైతే ఫోరెన్సిక్ సర్వే మనం చెప్పామో ఇట్స్ జస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ సర్వే ఓన్లీ యువర్స్ బాల మొత్తం మీద బీప్రాక్ ఏదైతే సీట్ల సర్వే గతంలో రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై మూడుకి ప్రిడిక్షన్ ఇచ్చిందో రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై మూడుకి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా భారీ స్థాయిలో ఇరవై శాతం మీద పెరిగినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ చూపిస్తున్నాం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపుగా పది శాతం మేర ఓట్ షేర్ తగ్గినటువంటి పరిస్థితి ఓవరాల్గా సీట్ల విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి డెబ్బై రెండు బీఆర్ఎస్కి నలభై భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు ఎంఐఎంకి ఐదు స్థానాలు ఈ ఫ్లాష్ ఫోరెన్సిక్ సర్వే ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం మీద అబ్స్ట్రాక్టివ్ విధంగా ఉంది సో ఏ సర్వే తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా తెలంగాణలో నూట పంతొమ్మిది కూడా మెజారిటీ కనిపిస్తుంది ఈసారి ఈ నియోజక ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా డెబ్బై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుంది అంటూ చెప్తున్నారు ఖచ్చితంగా డెబ్బై రెండు స్థానాలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా అధికారం కాంగ్రెస్ పార్టీదే కాబోతోంది ఇప్పటికే అనేక సర్వేలు కూడా తీసుకుంటే అరవై అబౌ కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు దాదాపుగా నాలుగు నుంచి అయిస్తారు ఇటీవల కాలంలో వచ్చినటువంటి అన్ని సర్వేలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అరవై స్థానాలు క్రాస్ అవుతోంది మరోవైపు ఈ సర్వేలన్నింటినీ కూడా ఫేక్ సర్వేలుగా కేటీఆర్ కొట్టిపారేస్తారు ప్రజలు ఎవరు ఈ సర్వేలు నమ్మాల్సిన అవసరం లేదంటారు కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగానే కనిపిస్తుంది ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం కూడా చాలా నియోజకవర్గాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ స్కీములు ఏదైతే దళిత బంధు లేకుంటే షాదీ ముబారక్ కానీ లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇలా కానీ వీటన్నిటిపైన పింఛన్లపైన రైతులకు సంబంధించిన విద్యుత్ మీద రైతు రైతుకు సంబంధించినటువంటి రైతు బంధు మీద ఇలా అనేక సంక్షేమ పథకాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తుందో కేవలం హైదరాబాద్ డెవలప్మెంట్ మినహా మిగతా పథకాలన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రజల్లో రివోల్ట్ అయితే ఉంది పెద్ద ఎత్తున యాంటీ ఇంకంబర్సీ పెద్ద ఎత్తున ప్రజల్లో ఉంది ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటారు ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు ఓవైపు ఉద్యమకారులు మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులైన నిరుద్యోగులు యువత మహిళలు అందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తోటి ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా ఫామ్ చేసే అవకాశాలు గ్రౌండ్ లో తిరుగుతుంటే ఖచ్చితంగా తెలుస్తున్నాయి ప్రజల మూడైతే మాత్రం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఈసారి ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడకపోయినప్పుడు కూడా ఓటింగ్ శాతం మాత్రం ఖచ్చితంగా అది సైలెంట్ గా కాంగ్రెస్ కే పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి కేసీఆర్ స్థానం కల్పించాడో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా స్కీముల ఎఫెక్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఎఫెక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద సుస్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవడానికి కారణంగా చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలోనే ఈ సర్వే వీడియో ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా డెబ్బై రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే ఉన్నాయంటే కూడా ఈ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం సో ఖచ్చితంగా ఈ సర్వేని మీరు కూడా లైక్ చేయండి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ సర్వే వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ అండి